సెక్రటరీ నవల పార్ట్ సిక్స్ ఆ రోజు జయంతి పని త్వర త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరింది రాత్రి బామ్మకి మళ్ళీ గుండెదడ వచ్చింది ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది గబగబా అన్నీ సర్దేసి హడావుడిగా ఇంటికి బయలుదేరే ముందు మిస్సెస్ వర్మ గుర్తొచ్చింది ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు సాధారణంగా ఆవిడే వనితా విహారికి వస్తుంది ఆవిడేదో పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చిందట వచ్చి సంతకం చేయించుకెళ్లమని ఫోన్ చేసింది ఇలా ఇళ్ళకి వెళ్లాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతోంది అయినా తప్పదు అవసరమైతే మెంబర్ల ఇంటికి వెడతానని దానికి తన అభ్యంతరం లేదని తాను రాసి ఇచ్చింది బయటికొచ్చిన జయంతి మిస్సెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది మహానగరాల్లో ఇదో గొడవ ఉత్తరానొకిళ్ళు దక్షిణానొకిల్లు అందరిలోకి కఠినంగా పొగరగా కనిపించిన మిస్సెస్ వర్మే కాస్త నయం సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు ఒకవేళ వచ్చినా సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ గాని టిఫిన్ గాని ఇవ్వకుండా పంపదు మిస్సెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్లు అప్పు తీసుకొని కొన్న ఇల్లు చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది భర్త కూడా ఏదో ఆఫీసులో మేనేజర్గా చేస్తున్నాడు ఇంత సామాన్యంగా కనిపించే మిస్సెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో బహుశా మంత్రిగారి భార్యకు చుట్టం అవటం వల్ల కావచ్చు జయంతి మనసు అదే నిజమని చెప్పింది జయంతి వెళ్ళేసరికి మిస్సెస్ వర్మ ఇంటిలో లేదు ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతిమర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు మిస్టర్ వర్మని చూడటం జయంతికిదే మొదటిసారి కాదు ఇది వరకు రెండు మూడు సార్లు చూసింది చాలా నమ్రతగా మాట్లాడుతాడు ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తాడు నలభై ఏళ్ళు పైబడిన మనిషి నడినెత్తి మీద నుదిటి మీద జుట్టు ఓడిపోయి బట్టతల అయిపోయింది ఇప్పుడే వస్తుంది బజారికి పనుందని వెళ్ళింది అన్నాడు మద్రాసు పెడుతున్నానని చెప్పారు లేదు లేదు క్యాన్సిల్ అయింది వెళ్ళటం లేదు అయితే రేపు వస్తాను జయంతి లేవబోయింది నోనో కాఫీ తీసుకుని విడుదురు కానీ ఈ లోపలే ఆమె వచ్చేయొచ్చు జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను చూస్తారా ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా వర్మ అడిగాడు జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమేనన్నట్లు తలువు రండి చాలా బాగుంది లోపలి పెట్టించాం ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది గదిలో గోడక తగిలించి ఉంది ఆ చిత్రం నది నీళ్ళ మీద సూర్యాస్తమయం నదిలో పడవ పెయింటింగ్ చాలా బాగుంది అదుగో కాఫీ వచ్చింది ఏ రాము ఇక్కడికి తీసుకురా జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పిలిచాడు కూర్చోండి కాఫీ తాగుదురుగాని ఇక్కడ జయంతి చుట్టూ చూస్తూ అంది మిసెస్ వర్మ ఇంట్లో లేదు వర్మ మర్యాదస్తుడే కావచ్చు తన మనసు మంచిదే కావచ్చు కానీ ఇలా పడగ్గదిలో కూర్చుని కాఫీ తాగటం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు కూర్చోండి మంచం ప్రక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు థ్యాంక్స్ జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది ఇదిగో రాము క్షణంసేపు ఏదో ఆలోచించిన వర్మ కేకవేసి పిలిచాడు నౌకరు కాబోలు పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు ఇందాక కాఫీ తెచ్చిన అతను వచ్చాడు వెళ్ళి రెండు పాన్లు తీసుకురా జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు వర్మ వద్దండి వద్దు కాఫీ తాగుతున్న జయంతి తాగటం ఆపేసి వారించింది పర్వాలేదు నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి వెళ్ళు ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా రాము కళ్ళెత్తి ఎటు చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వర్మ రాము వెనకాలే ఎందుకో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు నేను వెడతానండి మళ్ళీ రేపు వస్తాను జయంతి కదలబోయింది ఉండండి పర్వాలేదు ఏమిటంత తొందర ఏది ఈ బ్యాగ్ ఎంతకు కొన్నారు జయంతి దగ్గరగా వచ్చే చేతుల్లోంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు జయంతి ఉలిక్కి తలెత్తి చూసింది అతను పరసు చూడటం లేదు జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు గుండెల్ని ఎవరో ఇనుప పిడికలతో నొక్కినట్లు అనిపించింది అలా కంగారు పడటం దేనికి భయమా వర్మ చేతులు బ్యాగుని పక్క కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడినాయి క్షణం సేపు జయంతి ఒంట్లో రక్తం మంచులా గడ్డె కట్టునట్టయిపోయింది ఏం మాట్లాడటానికి నోరు పెగలలేదు నీ మనసులో ఏముందో నీ కళ్ళలో ప్రతిఫలిస్తోంది ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని వాటిని అంటూ ముందుకు వంగాడు అంతే వర్మ చెంప మంది జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి ఏదీ ఇటు కూడా అన్నాడు వదులు విదిలించుకుంటూ అంది ఊరికే ఎలా వదులుతాను ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో బలవంతంగా జయంతిని దగ్గరకు లాక్కోబోతూ అంటుండగానే వదులు వదులు అరుస్తాను లేకపోతే అంది జయంతి నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అరువు అభ్యంతరం లేదు రాము ఇప్పుడే రాడు వీధి తలుపు వేసే వచ్చాను వర్మ చేతులకు మరింత బలం వచ్చింది వదులు వదలకపోయావంటే చంపేస్తాను బలంగా విదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతికి గట్టిగా బలమంతా ఉపయోగించి కొరికింది అబ్బా రాక్షసి వర్మ జయంతిని వదిలేసి చేతిని చూచుకున్నాడు మర్యాదగా తలుపు తెరువు జయంతికి తనే క్షణంలోనైనా తప్పి పడిపోవచ్చు అనిపించింది కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తిని కూడగట్టుకుని నిగ్రహించుకుంది తెరవను నీలాటి వాళ్ళని లొంగదీసుకోవడం నాకు సరదా జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ జయంతి కదిలి మంచానికటి వైపు వెళ్ళింది ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు నౌకరు వచ్చి ఉంటాడు జయంతి కళ్ళు మూసుకొని మనసులో భగవంతుడా రక్షించు అనుకుంది వెధవ ఇప్పుడప్పుడే రావద్దన్నా వచ్చాడు అయినా నిన్ను వదల్ను ఒక్కసారైనా అంటూ జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ దగ్గరకు వచ్చేస్తున్నాడు అవతలకు వెళ్ళటానికి వీల్లేదు గోడ అడ్డు వచ్చేసింది జయంతి గోడ నానుకుని నిలబడిపోయింది ఒక్కసారి మర్యాదగా అంటూ వర్మ దగ్గరకు రాబోయాడు వీధి తలుపు ఇంకోసారి వినిపించింది బలమంతా కూడగట్టుకున్న జయంతి వర్మను తప్పించుకుని ఎలా బయటికి పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తోంది రాము రాము బయట నుంచి మిస్సెస్ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది ఇద్దరూ ఉలిక్కి పడ్డారు జయంతి రెప్పవాల్చకుండా గోడకి అంటుకుపోయి వర్మవైపు చూస్తోంది జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడో ఏమో వెనక్కు తిరిగి వెళ్లబోయి గుమ్మం దగ్గర ఆగి రెండడుగులు మళ్లీ జయంతి వైపు వేసి నా దృష్టిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు నువ్వు అతీతురాలవేం కాదు అలా నిలబడకు వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు ఈ లోపల తలుపు మరీ గట్టిగా రెండుసార్లు మోగింది జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది థ్యాంక్ ఘాడ్ మిసెస్ వర్మ దేవుడులా వచ్చి కాపాడింది లేకపోతే ఇవాళ తన గతి ఏమయ్యేది నా పలకంది రాము ఎక్కడికి పోయాడు మిసెస్ వర్మ లోపలికి వస్తూ అంది అడుగుల చొప్పుడి వినబడుతూనే జయంతి లేచి నిలబడింది నువ్వా రెండు చేతుల నిండా ప్యాకెట్లతో వచ్చిన మిస్సెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది మిస్సెస్ వర్మ ఒంటరిగా రాలేదు వెంట మిస్సెస్ కరుణాకరం కూడా ఉంది ఇద్దరూ కళ్ళు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్లు చూశారు నేను నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది కానీ అంతకంటే ఎక్కువ పెగల్లేదు కరుణాకరం మిస్సెస్ వర్మ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు నేను నేను సంతకం కోసం వచ్చాను ఏం ఏం కాలేదు మీరు పొరబడుతున్నారు జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది రాము రాము గదిలోంచి వెళ్ళిపోయిన మిస్సెస్ వర్మ కోపంగా వచ్చింది రాము లేడు సిగరెట్ల కోసం వెళ్ళాడు ఇదిగో తలుపు వేసుకో నాకు పనుంది వెడుతున్నాను వర్మ కంఠం దానితో పాటు గబగబా చెప్పులు చప్పుడు వినిపించింది జయంతికి ఎలాగో శక్తి తెచ్చుకొని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి చాలాసేపు అయిన తర్వాత మిస్సెస్ వర్మ లోపలికి వచ్చింది ఈసారి వెంట కరుణాకరం రాలేదు మిస్సెస్ వర్మని చూస్తూ లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎర్రబడిన కళ్ళతో నా తప్పేం లేదు ఆయన ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు వెళ్ళు రేపు కమిటీలో నేను తేల్చుకోగలను కాగితాలు సంతకం చేసి ఇచ్చేస్తూ అంది అంటే అంటే ఏమిటో నీకే తెలుస్తుంది విసురుగా అంది మిస్సెస్ వర్మ జయంతి ఆ ఇంట్లోంచి బయటికి ఎలా వచ్చిందో బస్సు కోసం ఎలా నిలబడిందో ఎలా ఎక్కిందో ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది భగవాన్ ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో చెయ్యని తప్పుకి శిక్ష వెంటుక వాసిలో ప్రమాదాన్ని తప్పించుకుంది జయంతికి హఠాత్తుగా గుర్తుకి వచ్చింది ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని ఏం రోజులు ఏం మనుషులు ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకొస్తే ఇన్ని ఆపదల ప్రపంచంలో ఇలాంటి లాంటి సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు రేపు ఎవరికీ ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తే అలా చేస్తే జరిగింది ఊహించింది నిజమే అనుకుంటారు అలా కాదు నిర్భయంగా నిలబడి వర్మ సంగతంతా చెప్పాలి కానీ వినేదెవరు వినని వినకపోని చెప్పి రావటం తన ధర్మం నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు జయంతి వెన్నెముక మీద భయం లాంటి జరజర పాకింది అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తను బయట ఒంటరిగా తిరగడం క్షేమం కాదు అయినా ఇదేమిటి వనితా విహార సెక్రటరీగా తను ఊహించింది ఏమిటి ఈ ఏమిటి జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు సెక్రటరీ నవల పార్ట్ సెవెన్ ఆ మర్నాడు ఒంట్లో బాగాలేదని రెండు రోజులు సెలవు ఇమ్మని కబురు చేసింది ఏ కళనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది జయంతి రెండు రోజులు దాటిన తర్వాత వనితా విహారికి వచ్చింది తను భయపడ్డట్టు ఎవరూ ఏ విషయం కదపలేదు మిసెస్ వర్మ రెండు రోజుల తర్వాత వచ్చింది ఆవిడని చూస్తూనే వణికిపోయింది కానీ ఏం జరగలేదు మిసెస్ వర్మ జయంతితో ఇదివరకులా మాట్లాడలేదు అంతే వారం రోజులు గడిచిపోయినాయి జయంతి మామూలుగా వచ్చి పని చూసుకుపోతోంది ఓ రోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాం తాలూకు వివరాలు టైప్ చేస్తుండగా ఫోన్ గనగన మోగింది టైప్ చేస్తున్న కాగితాలు వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది హలో అవతల నుంచి మగవాళ్ళ కంఠం వినిపించింది ఎవరు ఎవరు మాట్లాడేది జయంతిని సెక్రటరీ జయంతి నువ్వేనా నేను వర్మని నీతో మాట్లాడాలని నాలుగు రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను జయంతి రిసీవర్ పెట్టిద్దామనుకుంది హలో జయంతి నన్ను క్షమించు క్షమించవు తొందరపడ్డాను నా వైఫ్ అక్కడేం గొడవ చేయలేదు కదా చేయొద్దని వార్నింగ్ ఇచ్చానులే అదన్నమాట మిసెస్ వర్మ మౌనానికి కారణం ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే అప్పుడే చెబుదును కానీ ప్రక్కన ఆ తాటకి ఉంది ఆవిడిని చూసేసరికి భయం వేసి బయటికి పారిపోయాను చూడు నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది నా మీద కోపం ఉంచుకోక తప్పకుండా రా ఏం కోపంతో జయంతి పళ్ళు పటపటలాడాయి పోనీ నీకు మా ఇంటికి రావడం అభ్యంతరం అయితే నేనే ఎక్కడికైనా జయంతి రిసీవర్ టపీమని పెట్టేసింది ఎంత ధైర్యం నలభై సంవత్సరాలు దాటి చరమాంకంలో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి మెత్తగా మాట్లాడి మాటల్ని మర్యాదతో నింపే మనిషి జయంతికి అసహ్యం వేసింది ఈ మగవాళ్ళకి బొత్తిగా బుద్ధి లేనట్లుంది ఆయన దృష్టికి తను నచ్చవచ్చు కానీ తన దృష్టిలో ఆయనకి ఎలాంటి స్థానం ఉందో ఆలోచించడేం ఒక్కడే ఇంతా లేక మగవాళ్ళంతా ఇంతేనా టైప్ చేయడం వదిలేసి బొగ్గను చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అంత పొగరుగా ఉండే మిస్సెస్ వర్మ ఈ విషయంలో భర్తకెలా లొంగి ఊరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరకు సుమిత్రాదేవి ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకటక టైప్ చేయసాగింది ఆవిడ దగ్గరకొచ్చి టేబుల్ మీద ఆ కాగితాలు తిరగేస్తూ అమ్మాయి కొంచెంసేపు నీతో మాట్లాడాలి ఆ శబ్దం కొంచెం ఆపు అంది జయంతి చేతులకు చిరుచమటలు పోసాయి గుండె కొట్టుకోసాగింది మెల్లగా టైప్ చేయడం ఆపింది కానీ కళ్ళు మట్టుకు కాగితాల మీద నుంచి ఎత్తలేదు ఎత్తే ధైర్యం లేదు చెవులు అప్పగించి సుమిత్రాదేవి నోటి నుంచి రాబోయే బాణాల కోసం ఎదురు చూడసాగింది చూడు జయంతి మొన్న నీకు పరిచయం చేశానే మా పిన్ని కొడుకు ప్రభాకరం జయంతికి ఊపిరి వచ్చింది మూడు రోజుల క్రితం నల్లగా పొడుగ్గా దుబ్బలా ఉన్న ఉంగరాల జుట్టుతో నల్లటి కళ్ళద్దాలతో చిన్నపిల్లల హఠాత్తుగా చూస్తే భూచోడాన్ని జడుచుకునే మనిషిని మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది ఆ ప్రభాకరానికి తనతో పనేమిటో అని జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది వాడికి పెళ్లి కాలేదు నిన్ను చూస్తేనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు నెలకి ఐదు వందలు తెచ్చుకుంటున్నాడు జయంతి కాగితాలు టైప్ రైటర్ అన్ని వదిలేసి కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది కట్నం ఏమీ అక్కరలేదన్నాడు అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది ఓసారి మీ బామ్మ దగ్గరికి నన్ను మా వాడిని తీసుకువెడితే అన్నీ మాట్లాడి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు టేబుల్ మీద కాగితాలు బొత్త పెడుతూ అంది జయంతికి చాలాసేపటి వరకు నోట మాట రాలేదు ఇవన్నీ వనితా విహార సెక్రటరీగా ఎదుర్కోవలసిన సమస్యలా ఏమిటి బంగారం లాంటి సంబంధం అసలు వాడికి ఏ పిల్లా ఓ పట్టాన నచ్చదు నువ్వు నచ్చావని చెప్పగానే నువ్వు అదృష్టవంతురాలివే అని అప్పుడే అనుకున్నాను కానీ కానీ జయంతి నసిగింది కానీ అంటే అసలు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి అది మీ భామ్మ నిర్ణయించవలసిన విషయం ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం పోనీ నీ ఇష్టం ఆలోచించుకోం అంతేలే ఏదైనా కోరి దగ్గరకు వస్తే విలువ తెలియదు కానీ ఏ సంగతి మీ బామ్మని అడిగి చెబితే బాగుంటుంది అలాగే కానీ బామ్మ కూడా ఇలాగే సరే నేను వస్తాను సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళిపోయింది జయంతికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు మరో రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు టైప్ చేయాల్సినవి సమాధానాలు రాయాల్సినవి ఉత్తరాలు చాలా ఉన్నాయి జయంతి కూర్చొని పనిచేస్తుండగానే ఇట్టే సాయంత్రం అయిపోయింది ఈరోజు ఉదయం నుంచి బామ్మ మళ్ళీ అదోలా ఉంది డాక్టర్ని అడిగితే పూర్తిగా రెస్ట్ కావాలంటాడు బలానికి మందులివ్వాలి అంటాడు గుండె నొప్పి తరచుగా వస్తోంది ఈ రోజు త్వరగా వచ్చేసి ఇంటి పని చూసుకుంటానని మంచం మీద నుంచి కదలవద్దని గట్టిగా చెప్పొచ్చింది త్వర త్వరగా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతోంది ఇంతలో సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది ఆవిడ మొహం మొన్నటి నుంచి వాళ్ళ ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుంచి జయంతిని చూస్తూనే చిటపిటలాడుతోంది ఇదిగో అమ్మాయి మిస్సెస్ వర్మ ఫోన్ చేసింది సాయంత్రం వెళ్ళిరా అంది కాగితాలు బొత్తిగా పెట్టడానికి వంగిన జయంతి లేచి నిటారుగా నిలబడుతూ నేనా అంది నువ్వే లేకపోతే నేను వెడతానా నేను వెళ్ళను వెంటనే సమాధానం చెప్పేసింది అంటే అంటే ఏం లేదు ఇక నుంచి నేను అలా ఎవరిళ్ళకి వెళ్ళనండి ఇది కొత్త విషయమా మొదట్లోనే చెప్పాంగా అయినా వెడుతూనే మళ్ళీ ఇదేమిటి గుమ్మంలో ఆగి వెనక్కి తిరిగి చూస్తూ అంది దానివల్ల చాలా బాధలున్నాయండి సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడటం జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు బాధలంటే జయంతిని నకసిక పర్యంతం చూస్తూ అంది జయంతి మాట్లాడలేదు మన ఒళ్ళు మనం దగ్గరుంచుకుంటే సరే నువ్వు వెళ్లాల్సిందే వెళ్ళి తీరాలి లేకపోతే కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది ఉద్యోగం ఊడుతుంది జయంతి నిలబడిపోయింది మాటల రానిదానిలా చేష్టలుడిగిన దానిలా బిగుసుకుపోయింది ఇదిగో చెబుతున్నా నీ ప్రవర్తన ఏం బాగాలేదని తెలిసి కూడా మేం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం అది అలుసుగా తీసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు ఆడకు నీకిష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో అంతేకాని ఉండి మేము ఇచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేం సహించం ఆగండి ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను జయంతి హఠాత్తుగా అంది ఇవ్వు రేపు ఈ పాటికి ఇంకొకరి ఈ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు అయినా తినటానికి తిండి లేక ఉద్యోగానికి వచ్చి ప్లీజ్ మీరు అనవసరంగా మాట్లాడవద్దు నేను రాస్తున్నాను సుమిత్రాదేవిని శాసిస్తున్నట్లు అని జయంతి వంగి కాగితం తీసుకుని గబగబా రాయసాగింది విన్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలని మా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో